హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ని ప్రధానంగా ఐదు శీర్షికలలో మనం ప్రవేశపెట్టుకుంటున్నాము ఈ యూత్ డిక్లరేషన్ కి మీరందరూ సంపూర్ణమైన మద్దతు పలకాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీకందరికి విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా ఫస్ట్ డిక్లరేషన్ అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు మిత్రులారా తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలలో ప్రాణాలు అర్పించిన యువతీ యువకులను ఉద్యమ వీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వారి తల్లి లేదా తండ్రి లేదా భార్య వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయల గౌరవ పెన్షన్ ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్ర సమర యోధులుగా గుర్తించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా పద్నాలుగు సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద పెట్టిన కేసులను ఎత్తివేయడమే కాకుండా వాళ్ళందరినీ గుర్తించి జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పర్వ దినాన ఉద్యమకారుల గుర్తింపు కాదు ఉద్యమకారులకు ఇచ్చి భవిష్యత్ తరాలకు తెలంగాణ రాష్ట్ర సాధనలో వీళ్ళు సమితలుగా ఉన్నారు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేసులను ఎదుర్కొన్నారని చెప్పి వాళ్లకు సముచితమైన గౌరవం గుర్తింపునిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా సెకండ్ డిక్లరేషన్ ఇది అత్యంత కీలకమైనది తెలంగాణ ఉద్యమం అరవై ఏళ్ళు కొట్లాడిందే మన ఉద్యోగాలు మనకు కావాలి అని ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కానీ మన ఆకాంక్షలు నెరవేరలేదు చంద్రశేఖర్రావు నత్త ముంచి మనల్ని నమ్మించి మోసం చేసిండు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సరం నూతన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పాటు చేస్తుంది ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది మొదటి సంవత్సరం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా అదే విధంగా మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టులన్నిటిని కూడా భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఉద్యోగ ఖాళీల కోసం క్యాలెండర్ను ను విడుదల చేసి ప్రతి ఏడాది జూన్ రెండు నాటికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను అన్నిటినీ సేకరించి నోటిఫికేషన్లు ఇచ్చి సెప్టెంబర్ పదిహేడు నాడు అన్ని ఖాళీల నియామక పత్రాలు లబ్ధిదారులకు ఇచ్చి శాశ్వతంగా క్రమం తప్పకుండా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకగా నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది అదే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు చూసి రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది దద్దమ్మలను చవటలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సభ్యులుగా చైర్మన్లుగా చంద్రశేఖర్ రావు నియమించాడు అందుకే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని బలోపేతం చేసి యూపీఎస్సీ తరహాలో నియామకాలు చేపట్టి పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది డిక్లరేషన్ కాంగ్రెస్ హయంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏడు జోన్లుగా విభజించబడ్డది ఏడు జోన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లను ఏర్పాటు చేసి వాటితో పాటు ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళకి శిక్షణ తరగతులను నిర్వహిస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాయితీలు పొంది ప్రభుత్వం నుంచి భూములు తీసుకొని ఇక్కడి నిరుద్యోగ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగాలు కల్పిస్తున్న పరిశ్రమలలో స్థానికంగా డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు మన నిరుద్యోగులకే ప్రైవేటు పరిశ్రమలలో డెబ్బై ఐదు శాతం స్థానిక నిరుద్యోగ యువకులకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం అదే విధంగా విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు వాళ్ళ సమస్యల్ని వినటందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది నిరంతరం విద్యార్థి నిరుద్యోగ యువకులకు అండగా నిలబడడానికి ఎట్లయితే ఎస్టీ కమిషన్ ఎస్టీ కమిషన్ మైనారిటీ కమిషన్ ఉందో యూత్ కమిషన్ ఏర్పాటు చేసి తద్వారా నీ యువకులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ఇదే కాకుండా ఈ విద్యార్థి నిరుద్యోగ యువకులకు పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలనిచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అదే విధంగా ఉత్తర తెలంగాణ ముంబాయి బొగ్గు బొగ్గుబాయి దుబాయి వలసలు ఎక్కువ మా జీవనన్న మా షబీరాన్న ఎప్పుడు పోయినా గల్ఫ్ కార్మికుల గురించే మాట్లాడుతుంటారు గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయి కుటుంబాలకు దూరమై గల్ఫ్ దేశాలలో వేలాది మంది యువకులు జైళ్ళలో మగ్గుతున్నారు అందుకే గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి ప్రత్యేకమైన చట్టాన్ని తెచ్చి ఆ చట్టం ప్రకారం మోసం చేసే ఏజెంట్లను నియంత్రించడం జరుగుతుంది అదే విధంగా గల్ఫ్ దేశాలలో ఉన్న ఉద్యోగ అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆయా దేశాలలో ఉన్న ఉపాధి ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వమే సేకరించి ఇక్కడి పేదలకు ఇతర దేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసి ఇక భవిష్యత్తులో ఏ ఒక్కరు కూడా ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా కఠినమైన చర్యలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రుల అదే విధంగా డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా పాత బకాయిలను కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుంది ఇదే కాకుండా పాలమూరు తెలంగాణ మహాత్మా గాంధీ శాతవాన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్చడమే కాకుండా ఆదిలాబాద్ ఖమ్మం మెదక్ జిల్లాలలో యూనివర్సిటీలు లేవు నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలను ఆదిలాబాద్ ఖమ్మం మెదక్ జిల్లాలలో ఏర్పాటు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా అదేవిధంగా మన అదే విధంగా బాసరలోని రాజీవ్ గాంధీ త్రిపులైటీ తరహాలో రాష్ట్రంలో నాలుగు రాజీవ్ గాంధీ త్రిపులైటీలను ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థులకు ఉపాధి విద్యను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే కాకుండా అమెరికాలో ఉండే ఐఎంజీ తరహా స్పోర్ట్స్ అకాడమీని తెలంగాణలో ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే కాకుండా మీకు తెలుసు నిత్యం కుటుంబాన్ని పట్టించుకోకుండా కాకి డ్రెస్సులో మా కాకి సోదరులు హోంగార్డు నుంచి డీజీపీ వరకు నిరంతరం సేవలు అందిస్తుంటారు కుటుంబ సభ్యులను చూసుకునే పరిస్థితి లేదు వీళ్ళే కాకుండా ఆర్టీసీ కార్మికులు కూడా నిత్యం సేవలు అందిస్తూ పేదవాళ్ళకు అండగా ఉంటూ కుటుంబ సభ్యులను చూసుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రత్యేకంగా పోలీసు సిబ్బందికి ఆర్టీసీ కార్మికులకు రెండు ప్రత్యేక యూనివర్సిటీలు ఒకటి వరంగల్లో రెండవది హైదరాబాద్లో ఏర్పాటు చేసి వాళ్ళ పిల్లలకు ఆరవ తరగతి నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అన్నిటికంటే ముఖ్యమైంది ప్రియాంక గాంధీ గారికి అత్యంత ఇష్టమైనది యువ మహిళా సాధకారిత యువ మహిళా సాధకారిత అంటే ఈరోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా ట్యూషన్లకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో తమ్ముడు మీదనో తండ్రి మీదనో ఆధారపడుతున్నారు అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారి ప్రత్యేకంగా విద్యార్థినులను ఆదుకుంటాం ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు ఉత్తరప్రదేశ్ లో మహిళలకు యాభై శాతం టికెట్లు ఇచ్చిండ్రు ప్రియాంక గాంధీ గారు మహిళా పక్షపాతి ముఖ్యంగా చదువుకునే విద్యార్థినులను ప్రోత్సహించాలన్న వారి ఆలోచనతోటి ఇవాళ చదువుకునే ప్రతి విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇవ్వడం ద్వారా స్వతంత్రంగా వాళ్ళే కళాశాలలకు వెళ్ళి చదువుకునే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం అందుకే మిత్రులారా యువత భవిష్యత్ కాంగ్రెస్ నినాదం అమరుల ఆశే సాధనే కాంగ్రెస్ పార్టీ విధానం ఈ ఐదు ప్రధానమైన హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ని మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నా